మీడియా మిత్రులకి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి శిరస్సు వంచి కళాబంధనాలు చేయాలి. ఎందుకంటే ఏంటి ఇప్పుడు కాదు, అనాది కాలం నుంచి కూడా ఇండస్ట్రీ ఇంక లేదు, ఇందులో ఉన్నోడికి బతుకుండదు అనేది ఎప్పుడూ ఉంటుందండి. ఎంతమంది నాన్నగారి టైము, నాన్నగారి ముందు టైము, మూకీ టాకీ ఎప్పుడు అంతే సినిమా ఇండస్ట్రీ అంటే. కానీ ఆ టైంలో ఒక నమ్మకం వచ్చేలాగా హిట్ పడుతుంది, ట్రెండ్ మారుస్తారు. అలా ప్రేక్షకులు ఎప్పుడూ కూడా సినిమాను ఆదరించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు, రేపు ఉంటుంది. సో వాళ్ళందరికీ కళాభివందనాలు. ప్రతిసారి ఒక నమ్మకాన్ని ఇచ్చే దర్శకులకి నమ్మకాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఇక వీళ్ళందరి గురించి ఇప్పుడు ఆర్ఎక్స్ 100 ఇద్దరిని చూస్తాం, ట్రిబుల్స్ చూస్తాం, మహా నలుగురిని చూస్తాం. కానీ ఎంతమందిని తీసుకెళ్ళిపోయి మోసుకెళ్ళింది RX 100 ఏనుగు. ఇది మోడల్ ఆపేశారు కాబట్టి కంపారిజన్కి అంటున్నాను. సార్ ఏనుగు సచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే అని. ఏనుగు లైఫ్ అలా ఉంటుంది. ఈ RX 100 మళ్ళీ రిపీట్ చేసి ఇప్పుడు టైటిల్ పెడితే, ఇప్పుడు గబ్బర్ సింగ్ అనే టైటిల్ పెట్టేసరికి, అలాగా షోలే టైటిల్ పెట్టేసరికి అలా హిట్ అయిందో, అలా RX 100 అని టైటిల్. సో ఇవన్నీ ఎప్పటికీ ఆ వాల్యూ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారు లాంటి ఆయన ఓ పీరియడ్లో ఒక ఫేజ్, ఒక గ్యాప్ వచ్చి కూలీ తర్వాత వచ్చి మళ్ళీ ఆయన వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు 150 పిక్చరు గ్యాప్ తీసుకొని వస్తే ఎలా ఉంటుంది. సో కొన్ని చరిత్ర సృష్టించే వాళ్ళు గ్యాప్ తీసుకొని వచ్చిన అంతా ఉప్పెన్లాగా వస్తాయి, వాళ్ళకే చెలువాటు అవుద్ది. అయితే ఈ RX 100 గురించి నేను చెప్పాలంటే నాకు ఉందండి ఎక్స్పీరియన్స్. ఫస్ట్లో అమ్మ కొన్నారు ఇంట్లో. నాన్నగారు ఇందులో ఇంటర్ఫీర్ అవ్వరు, కానీ అమ్మ కొంటే, ఒరే నాన్న నీకు తెలియదు బైక్ అని. మిగతా వాళ్ళందరూ డ్రైవ్ చేసేవాళ్ళు, నేను చూస్తుండేవాడిని కూర్చొని. సో వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు మమ్మల్ని ఎక్కనివ్వకుండా. ఇది అప్పుడే కాదు, ఉండు నీకు తిండికుంటే చెప్పి వాళ్ళు తీసుకునేవారు. తర్వాత నేను తమ్ముడు అందరం కలిసి ఊటీ బైక్లో వెళ్తే జారి పడిపోయాం, అందరికీ దెబ్బలు. సో RX 100 ప్రతి వాళ్ళ లైఫ్ని టచ్ చేసింది, డైరెక్టర్ గారు చెప్పినట్టు. ఇట్స్ అ ఫిలిం. సో ఇవాళ అందరికీ ఇంత అద్భుతమైన ఏ ఆఫీస్లో ఉన్నా, ఏ షూటింగ్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా RX 100 గురించి డిస్కషన్. ఇంత ఎక్కువ మాట్లాడిన సినిమా, ఇంత డిస్టర్బ్ చేసిన సినిమా, ఇంత డిస్కస్ చేసిన సినిమా ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ప్రతివాడు ఫోన్లో మాట్లాడినా, అమెరికా నుంచి మాట్లాడినట్ట. అంటే ఒక RX 100 లాంటి సినిమా సబ్జెక్ట్ ఒకటి రెడీ చేస్తే, ముందు వినాయకుడిలాగా RX 100 ఒక పెద్ద దర్శకులు ఒకరు సార్ అన్నారు, ఒకటి ఎదుగుదల ఎలా ఉండాలంటే బాగా ప్రాణమిత్రుడికి కూడా అసూయ, శత్రువుకి ఎలాగో అసూయ వేస్తుంది, ప్రాణమిత్రుడు కూడా అసూయ వేయాలంటే అంత అసూయను క్రియేట్ చేసింది ఇండస్ట్రీకి ఈ RX 100. అలాంటి ఒక అసూయ. ఫ్లాప్ సినిమా అయినా కూడా ఫస్ట్ డే చూస్తారు, ఫ్లాప్ అంటారు. హిట్ సినిమా వాళ్ళు యాక్సెప్ట్ చేయింది వెళ్ళరు, ఇంకా చూడలేదండి అంటారు. మీరు చూసినా చూడకపోయినా RX 100ని బేస్ చేసుకుని రాబోతున్నాయి ఇక నెక్స్ట్ జనరేషన్ కథలో. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు నా అభిప్రాయం ఒకటి ఉంటుంది, నాకు నచ్చకపోవచ్చు, కానీ నా అభిప్రాయం ప్రకారం రావండి సినిమాలు. సక్సెస్ ట్రెండ్ ఎటు వెళ్ళిందో, జనం ఏది చూశారో దాన్ని బేస్ చేసుకునే వస్తాయి. అలా ఒక హిస్టరీ, ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం RX 100. ఇందులో నేను భాగమవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఇప్పుడు పేరుని టెక్నీషియన్స్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, అందరూ, డైరెక్టర్ గారు, అందరూ ఈ సినిమా తర్వాత కంటిన్యూ అవ్వాలి సక్సెస్. ముఖ్యంగా నాకు ఆ యూత్లో ఇప్పుడు ఇంత గోల పెట్టిన డైలాగు నాకు రాసిన అజయ్ గారికి, తాజుద్దీన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే కెమెరామెన్ గారి పేరు వచ్చింది, డైరెక్టర్ గారు చెప్పక్కర్లేదు, హీరో సంగతి చెప్పక్కర్లేదు, అశోక్ గారు చెప్పక్కర్లేదు. ఆ డైలాగు అంత అప్లాజ్ వస్తుందని ప్రమాణ సాక్షిగా నేను చేస్తున్నప్పుడు అనుకోలేదండి. ఉంటుంది అనుకున్నాను, కానీ అంత మరి విస్ఫోటనంలాగా, ఒక సునామీలాగా ఈ మధ్యకాలంలో యూత్లో. ఎందుకంటే మెచ్యూర్డ్ పీపుల్ సినిమా చూసినప్పుడు ఒకలా ఉంటుంది, యంగ్స్టర్స్కి యూత్కి ఎక్కితే వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ స్పిరిట్, థియేటర్ స్పిరిట్ భయంకరంగా ఉంటుంది. సో అలాంటి సినిమాలు, అలాంటి డైలాగ్ పడ్డం మళ్ళీ నాకు ఒక జీవం పోసే అదృష్టంగా భావిస్తున్నాను. సో అంతే చెప్పుకోవాలి. వీఆర్ వెరీ హ్యాపీ. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijayadhar Kona. Please subscribe. People do come and subscribe. Telugu Film Nagar.